श्री रामदूत क्षेत्र कोनकलमिट्ल विलेज मंडलम प्रकाशम जिल्ला संवत्सरम योक्क 12 राशुल वारिकि जातक फलितालो भागंगा मकर राशि वारि योक्क जातक फलितानि मनं चेप्पुकुंदां। संवत्सरंलो आषाढ मासंलो जुलै 1वा तारीख नुंडि 28वा तारीख वरकु उन्नटुवंटि ఈ ఆషాఢ మాసంలో జాతక ఫలితాన్ని మకర రాశి వారికి మనం చెప్పుకుందాం। మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8, ఆదాయం 5, ఖర్చు 2, రాజపూజ్యం 2, అవమానం 4। ఈ రాశి వాళ్ళకు కూడా ధనుసు రాశి వారికి పట్టినట్టుగానే ఏలిటి నాటి శని నడుస్తూ ఉంది। ఈ శని ప్రభావం వల్ల ఎక్కువగా మానసికంగా కుంగిపోవడం, ఎదుటివాడితో ఎవరితో మాట్లాడినా కొట్టాడు కావడం, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలతో సహా కూడా వైరభావంతో ఉండటం, సమయానికి డబ్బు అందకపోవడం, మానసిక స్థితి ఎప్పుడు దీనంగా ఉండటం, ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగా ఉండటం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఈ విధంగా జరుగుతాయి। ముఖ్యంగా అందరికీ చెప్పవలసింది, జ్యోతిష్ శాస్త్ర రీత్యా జాతక భాగా చెప్పే విధానంలో ఎవరికైనా పుట్టిన నక్షత్రం పుట్టిన టైం గనక తెలిసి ఉంటే ఆ యొక్క పుట్టిన నక్షత్రాన్ని బట్టి మేము చెప్పబడేటువంటి ఒక ప్రతి జాతక ప్రతి రాశి వాళ్ళకు కూడా నూటికి దాదాపు 95% ఫలితాన్ని చెప్పినట్టుగా జరుగుతుంది। పుట్టిన యొక్క సమయం గాని నక్షత్రం గాని తెలియని వాళ్ళకు నామ నక్షత్ర రీత్యా 60% వాళ్ళకు న్యాయం జరుగుతుంది। ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జన్మ నక్షత్రం వాళ్ళు ఆలోచించండి, నామ నక్షత్రం వాళ్ళు గమనించండి। ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాడి అనేటువంటి ఒక దోషం వలన ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉండదు। ఎక్కువగా భగవంతుని ధ్యానంపై ఆధారపడి ఉంటుంది। భగవంతుని ధ్యానం చేస్తూ భగవంతుని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వలన శనిగ్రహం అనుకూలించి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి మార్గంగా ఉంటుంది। దశరథ మహారాజు చేత స్తోత్రం చేయబడిన శ్రీ శరేశ్వర స్తోత్రమైనటువంటి ఒక స్తోత్రం ఉంది। ఈ పారాయణం వలన శనిదేవుడు అనుగ్రహించి త్వరగా తన యొక్క పాపదృష్టి విరమించుకోవడానికి మార్గం ఉంటుంది। అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు సుందరకాండ పారాయణ లేక హనుమాన్ చాలీస తప్పక పారాయణం చేయండి, తగు ఫలితాన్ని పొందడానికి అనుకూలంగా ఉంటుంది। జై శ్రీమన్నారాయణ।